అనంతపురం నుంచి అమరావతి వరకు జాతీయ రహదారి నిర్మాణం చేపట్టిన నేపథ్యంలో భూసేకరణ కార్యక్రమం జరుగుతోంది. ఇందులో తాడిపత్రి రహదారిని కలిపే క్రమంలో బుక్కరాయ సముద్రం మండల పరిధిలోని పలు గ్రామాల మీదుగా భూసేకరణ చేస్తున్నారు. ఈ గ్రామాల్లో ఎక్కువగా గోవిందంపల్లి గ్రామస్తులే ఎక్కువగా భూమిని కోల్పోతున్నారు. అయితే భూమి కోల్పోతున్న రైతులందరికీ న్యాయమైన పరిహారం అందుతుందని బుక్కరాయ సముద్రం తహసీల్దార్ మోహన్ కుమార్ తెలిపారు. రైతుల భూమిలో పంటలు ఉన్నా ఇల్లు ఉన్నా వారికి తగిన పరిహారం ఇస్తామన్నారు. ఈ విషయంలో రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ కూడా తగిన ఆదేశాలు ఇచ్చినట్టు ఆయన చెప్పారు. భూములకు పరిహారం ఇచ్చిన తర్వాతనే పనులు జరుగుతాయని తహసీల్దార్ మోహన్ కుమార్ స్పష్టం చేశారు. ఇప్పుడు మనకు అనంతపూర్ దగ్గర ఉండేటువంటి బైపాస్ నుంచి ఇక్కడ ఇటువైపున మనకు గిద్దలూరు వరకు ప్లస్ ఈ అమరావతికి పోయేదానికోసము ఈ తాడిపత్రి హైవే నుంచి కలిపేదానికోసం 544D అని చెప్పేసి ఒక నేషనల్ హైవేని మనం ఇప్పుడు కొత్తగా ఫామ్ చేయడానికి ప్రభుత్వం శాంక్షన్ చేసింది. దీంట్లో గోవిందంపల్లి, పొడరాళ్ళ, చెదుళ్ళ, జంతులూరు, బోడిగాందుడ్డి, కొర్రపాడు ఈ గ్రామాలన్నీ కవర్ అవుతాయి. దీనికి సంబంధించి గోవిందంపల్లిలోనే ఎక్కువ ఎక్స్టెంట్ దాదాపు 56 ఎకరాలు విస్తీర్ణం పోతుంది. మేము ఈ రైతులందరితోనూ ఆర్డీఓ గారు, జాయింట్ కలెక్టర్ గారు, కలెక్టర్ మేడం గారి దగ్గర ఈ నెగోషియేషన్స్ ఇవన్నీ జరిపినాము. రైతులకు సంబంధించి మంచి నష్టపరిహారం ఇచ్చేదానికోసము మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు చాలా సమయం కేటాయించి వాళ్ళకున్న పారామీటర్స్ అన్నీ డిస్కస్ చేసి మంచి నష్టపరిహారం ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో మేడం మాకు కొన్ని ఆదేశాలు జారీ చేసినారు. ఆ విధంగానే అక్కడ ఉన్నటువంటి ఇండ్లు, పండ్ల తోటలు, బోర్లు ఏవైతే రైతులు ఇవన్నీ నష్టపోతున్నారో వాటన్నిటికీ సంబంధించి నష్టపరిహారాన్ని ఇచ్చేదానికోసం మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాము. ఆయా డిపార్ట్మెంట్లన్నిటితోనూ మేము కలుపుకొని వాటికి సంబంధించినటువంటి వాల్యూ ఎంత ఉంది ఏమి అనే ఎస్టిమేషన్స్ అన్నీ తయారు చేస్తున్నాము. రైతులు ఎవరూ మా భూమి పోతుంది, మాకు సరైన నష్టపరిహారం వస్తుందా రాదా అనేటువంటి ఎటువంటి ఆందోళన పెట్టుకోవద్దండి. దీనికి సంబంధించి రైతులకి పూర్తి అనుకూలంగా, సంతృప్తికరంగా ఉండే విధంగా నిబంధనలను అనుసరించుకుంటూ కలెక్టర్ మేడం గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మేము దీనికి సంబంధించిన నష్టపరిహారానికి సంబంధించినవన్నీ తయారు చేసుకుంటూ ఉన్నాము. దీనికి సంబంధించి ఎవరైనా సరే రైతులకు ఏవైనా అనుమానాలు ఉంటే డైరెక్ట్గా ఇక్కడికే వచ్చి మాట్లాడచ్చు. మీరైతే ఏ విషయంలోనూ ఆందోళన చెందాల్సిన పని లేదు. మీ భూముల్లో ఉండేటువంటి ఇండ్లు కానీ, పండ్ల తోటలు కానీ, బోర్లు కానీ అన్నిటికీ తగిన నష్టపరిహారం ఇచ్చిన తర్వాతనే మేము మీ భూమిని తీసుకొని హైవే వాళ్ళకి అప్పచెప్తాము.